హై వివర్స్ వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ నేను మీ హోస్ట్ సుధిరెడ్డి సో ముందు ఏ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా ఆదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే మీకు ప్రతి ఒక్క ఐపీఎల్ అప్డేట్ కూడా అందుబాటులో ఉంటుంది సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే టాస్ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ విన్ ప్రిడిక్షన్ ప్రతిది కూడా మీకు చాలా క్లారిటీగా అప్డేట్ గా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మా స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు ఇక లేట్ చెప్పిన మరి ఐపీఎల్ లో వన్ ఆఫ్ ద క్రూషియల్ మ్యాచ్ సండే ధమాకా ఫార్టీ సెకండ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ నిజంగా వన్ ఆఫ్ ద థ్రిల్లర్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు రెండు టీమ్స్కి విక్టరీ చాలా ఇంపార్టెంట్ అండ్ రాజస్థాన్ మాత్రం మంచి కాంబ్యాక్ ఇచ్చి సెటిల్గా కూర్చుంది బట్ ముంబై ఇండియన్స్కి ప్లే కి రావాలంటే కంపల్సరీగా బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ పడాలి అండ్ వీళ్ళిద్దరు టీమ్స్ కూడా మనం చూసుకుంటే హెట్ టు హెడ్ రికార్డ్ పరంగా మొత్తం ట్వంటీ సెవెన్ మ్యాచెస్ ఆడితే రాజస్థాన్ ట్వెల్వ్ గెలిచింది ముంబై ఫోర్టీన్ మ్యాచెస్ గెలిచింది నాకైతే ఈ మ్యాచ్ మాత్రం చాలా క్రూషియల్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం కొంచెం క్రూషియల్ బట్ ఒక్కసారి మనం టీం అనాలిసిస్ చూసి ఏ టీం కి విన్నింగ్ ఫ్యాక్టర్ బాగుందో ఒక్కసారి అనాలిసిస్ చూద్దాం అండ్ ఈ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది ముంబై ఇండియన్ ఫ్యాన్స్ ముంబై విజిల్ వేస్తుందా లేదా ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో ముంబై కొంచెం ఫంక్ అయింది అండ్ అంతకు ముందు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ కూడా ముంబై హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయింది మరి ఈసారి ముంబై కమ్ బ్యాక్ ఇస్తుందా లేదా మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇక లేట్ చెప్పిన మరి ఫస్ట్ ముంబై ఇండియన్స్ టీమ్ ప్లేయింగ్ లెవెన్ కనుక చూసుకుంటే రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ క్యామ్రూన్ గ్రీన్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ టీమ్ డేవిడ్ నేహాల్ వదిరా పీయూష్ షావ్లా అర్జున్ టెండూల్కర్ బెహరన్ రావు ఫ్రిలే మెర్డి కుమార్ కార్తికేయ సో మొత్తం ప్లేయింగ్ లెవెల్లో నలుగురు సిమ్ ఉన్నారు ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ మెయిన్ గా మనం బ్యాటింగ్ ఆర్డర్ కనుక చూసుకుంటే రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరి మీదనే సగం మ్యాచ్ డిపెండ్ అయింది రోహిత్ శర్మ ఈ సీజన్ లో కొంచెం స్టెప్ బ్యాక్ అయితే వేశాడు బట్ కంపల్సరీగా రోహిత్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడాల్సిందే ఎందుకంటే ఇషాన్ కిషన్ కూడా సెటిల్ గా ఆడట్లేదు సో కెప్టెన్ ఉన్నప్పుడు కొంచెం ప్లేయర్స్ కూడా కొంచెం భయం ఉంటుంది బాగా ఆడాలని సో ఇషాన్ కిషన్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరు చాలా కీ ప్లేయర్స్ ఇక వన్ డౌర్ మనం చూసుకుంటే క్యామరూన్ గ్రీన్ క్యామరున్ గ్రీన్ కూడా ప్రజెంటేషన్ వైజ్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాడు ఈ సీజన్ లో ముంబైకి వర్త్ ప్లేయర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా టీమ్ కి చాలా బెనిఫిట్ ఇక తర్వాత తిలక్ వర్మ తిలక్ వర్మ మాత్రం కొన్ని మ్యాచెస్ లో ఇతను బ్యాటింగ్ పొజిషన్ చేంజ్ చేస్తున్నారు అది ముంబై చేసే పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవాలి ఏ టీం అయినా సరే బ్యాటింగ్ ఆర్డర్ కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి ఎప్పుడన్నా స్కోర్ బోర్డును బట్టి చేంజ్ చేసుకుంటే ఒక అర్థం ఉంటుంది బట్ తిలక్ వర్మ స్టార్టింగ్లో మనం చూసుకుంటే ఆర్సీబీ మ్యాచ్లో టీం మొత్తం ఫెయిల్ అయినా ఒక్కడే నిలబడి బాగా స్కోర్ చేశాడు సో ఇలాంటి ప్లేయర్ని క్రూషియల్ టైమ్స్ అయినా సరే మంచి రన్ రేట్ రిక్వైర్ రేట్ ఉన్నప్పుడు హిట్టింగ్ పంపేయాలనుకున్నా సరే ఒక పొజిషన్ ఇచ్చేయాలి కంపల్సరీగా ఇక తర్వాత సూర్యకుమార్ యాదవ్ స్కై కూడా ఈ సీజన్ లో చాలా మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు స్టార్టింగ్ లో కొంచెం ఫెయిల్ అయ్యాడు కానీ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ బాగానే బ్యాటింగ్ చేశాడు సో స్కై ఆడితేనే ఈ మ్యాచ్ లో విక్టరీ లేకుంటే మాత్రం ముంబై గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పుకోవాలి ఇక తర్వాత టీమ్ డేవిడ్ టీమ్ డేవిడ్ మాత్రం ఎక్సలెంట్ పిక్ ఎందుకంటే డెత్వర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్ అండ్ ఫైనస్ట్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు టీమ్ డేవిడ్ ని ఇక తర్వాత నేహాల్ వదిరా రీసెంట్ గా మనం చూసుకోవచ్చు ఇతని హిట్టింగ్ ఎలా ఉందో చివర్లో వచ్చాడు కానీ బ్యాటింగ్ పరంగా ఎక్సలెంట్ హిట్టింగ్ అని చూయించాడు సో ఒక పర్ఫెక్ట్ ప్లేయర్ ఫర్ ముంబై నేను ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఇక స్పిన్ సైడ్ మనం చూసుకుంటే కుమార్ కార్తికేయ పీయూష్ చావ్లా ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ సీ బౌలింగ్ సైడ్ అర్జున్ టెండూల్కర్ బెహరన్ రాఫ్ రిలే మెడ్రిత్ అండ్ క్యామర్ గ్రీన్ ఆ ఆర్చర్ ఎందుకు తీసుకున్నారో తెలియదు కానీ ముంబైకి పెద్ద గుణపం దించడం అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఇక స్పిన్ లో చావ్ల కుమార్ కార్తికేయ వీళ్ళిద్దరు కొంచెం క్రూషియల్ స్పిన్ డిస్ప్లే చేయాలి అండ్ మరోపక్క అర్జున్ టెండూల్కర్ బేరన్ రాఫ్ రిలే మెరిత్ ఈ ముగ్గురు మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేయాలి అండ్ రోహిత్ శర్మ అర్జున్ టెండూల్కర్ ని యూజ్ చేసుకుంటే ఫస్ట్ టెన్ ఓవర్స్ లో యూజ్ చేసుకుంటే బెనిఫిట్ ఎందుకంటే ఫస్ట్ టూ ఓవర్స్ ఇస్తున్నాడు మళ్ళా డెత్ ఓవర్స్ వరకు బౌలింగ్ ఇవ్వట్లేదు కొంచెం అర్జుంటులుగా స్టామినా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కంపల్సరీగా అతని ఫస్ట్ టెన్ ఓవర్స్లోనే లోనే యూస్ చేసుకోవాలి లేదంటే ఫోర్టీన్త్ ఓవర్ లోపలనే అతను స్పెల్ కంప్లీట్ చేస్తే టీమ్కి బెనిఫిట్ అండ్ ఆపోజిట్ టీం రాజస్థాన్ ముంబై బౌలర్స్ అయితే జాగ్రత్తగా బౌలింగ్ చేయాలి లేకుంటే మాత్రం భజన పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మెయిన్ గా ఈ మ్యాచ్ లో ముంబై లో నలుగురు సింబోలర్స్ బౌలర్స్ ఉన్నారు ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు సో ఇన్ కేస్ ముంబై ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలవాలంటే కంపల్సరిగా టూ హండ్రెడ్ రన్ స్కోర్ చేయాలి అప్పుడే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి మరి ఇప్పుడు రాజస్థాన్ టీమ్ ప్లేయింగ్ ఎలా ఉందో చిన్న లక్కిద్దాం సో రాజస్థాన్ టీమ్ కూడా మనం చూసుకుంటే జైష్వాల్ బట్లర్ సంజు శాంసంగ్ హెట్మేర్ జురేల్ పడికల్ అశ్విన్ హోల్డర్ ఈ మ్యాచ్ లో అడెం జాంపా బదులు ట్రెండ్ గోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ తర్వాత సందీప్ శర్మ చాహల్ అండ్ కుల్దీప్ యాదవ్ మొత్తం ప్లేయింగ్ లవెన్ లో నలుగురు సింబోలర్స్ ఉన్నారు ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ మెయిన్గా బ్యాటింగ్ ఆర్డర్ దగ్గర మనం చూసుకుంటే జైష్వాల్ బట్లర్ ఈ సీజన్లో రాజస్థాన్ ఏ అదృష్టం చేసుకుందో తెలియదు కానీ బట్లర్ జైస్వాల్ వీళ్ళిద్దరు ఆడే బ్యాటింగ్ చూస్తే వావ్ ఎంట్రా ఇలాంటి ఓపెనింగ్ దొరికింది రాజస్థాన్ కి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అండ్ మెయిన్ గా జైస్వాల్ కంపల్సరీగా టీమిండియా కాడే అర్హత ఉందని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు సో అప్ కమింగ్ సీజన్స్ లో ఏమన్నా టీమిండియా బి అంటే ఏదన్నా జిమ్మాంబేటూర్ టూర్ ఇలాంటి టూర్స్ కి జైస్వాల్ కి ఛాన్స్ ఇవ్వచ్చు ఎందుకంటే అంత మంచి ఫామ్ లో ఉన్నాడు అండ్ పక్క బట్లర్ బట్లర్ కూడా మనం చూసుకుంటే బ్యాటింగ్ పరంగా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాడు అండ్ ఉన్నంత సేపు ఎక్స్ట్రానరీ హిట్టింగ్ చేస్తున్నాడు వన్ డౌన్ లో సంజు శాంసంగ్ సంజు శాంసంగ్ కెప్టెన్సీ ఎక్సలెంట్ గా ఉంది అండ్ వికెట్ కీపింగ్ కూడా చాలా బాగా చేయగలుగుతున్నాడు కెప్టెన్సీ ఎందుకు ఎక్సలెంట్ గా ఉంది అంటే రాజస్థాన్ లో జరిగే మ్యాచెస్ లో సింపుల్ గా స్పిన్ పిచ్ కాబట్టి ట్రెండ్ బోల్ ని పక్కన పెట్టి జాంపాన్ తెచ్చుకున్నాడు రెండు మ్యాచ్ లో విక్టరీ కొట్టాడు అండ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే ముంబై ఏంటి సీమ్ బౌలింగ్ కి బాగా ఫేవర్ సో ఇక్కడ కూడా ట్రెండ్ బోల్ యూజ్ చేసుకుని జాంపాన్ పక్కన పెడితే సీమ్ బౌలింగ్ కూడా బాగా సెట్ అవుతుంది నిజంగా సంజు చాలా ఎక్సలెంట్ కెప్టెన్సీ చేస్తున్నాడు ఇక తర్వాత రాజస్థాన్ కు ఉన్న బెస్ట్ ఫినిషర్ హెట్ మైర్ మేర్ ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే డెత్ గా బాప్ ఆఫ్ హిట్టింగ్ అని చెప్పుకోవాలి ఇక తర్వాత జురేల్ జురేల్ కూడా బ్యాటింగ్ పరంగా సెటిల్ గా కనిపిస్తున్నాడు ఎందుకంటే రీసెంట్ మధ్య సన్నీట్ లో కూడా మనం చూసుకున్న యావరేజ్ గా స్ట్రైక్ రేట్ వన్ థర్టీ వన్ ఫార్టీ మెయింటైన్ చేస్తున్న సెటిల్డ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఇక పడికల్ మంచిగా ఆడుతున్నాడు మిడిల్ ఓవర్స్ వచ్చినప్పటికి కొన్నిసార్లు టాప్ ఆర్డర్లు వచ్చినా సరే పవర్ పే లోపల బ్యాటింగ్ వస్తే పడికల్కి బెనిఫిట్ లేదంటే కంపల్సరీగా డెత్ ఓవర్స్ లో పంపడం కూడా బెనిఫిట్ ఈ టీంలో మెయిన్ గా రియాన్ పరాగ్ ని పక్కన పెట్టడమే ఈ టీంకి జరిగిన పెద్ద అదృష్టం అని చెప్పుకోవాలి ఇక అశ్విన్ కూడా మనం చూసుకుంటే స్పిన్ సైడ్ అశ్విన్ చాహల్ వీళ్ళిద్దరు చాలా క్రూషియల్ స్పిన్నర్స్ హాఫ్ స్పిన్ అండ్ లెగ్ స్పిన్ అండ్ మెయిన్ గా ముంబై బ్యాట్స్మెన్స్ ని కట్టడి చాలంటే అశ్విన్ చాహల్ తోనే కుదురుతుంది అండ్ చాహల్ ఒకప్పుడు ముంబై ఫస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు సో చాహల్ మీద కూడా చాలా మంచి ప్రెజర్ అయితే ఉంటుంది మ్యాచ్ లో ఇక సీమ్ బౌలింగ్ సైడ్ సందీప్ శర్మ కుల్దీప్ యాదవ్ హోల్డర్ అండ్ ట్రెన్ బోల్డ్ నలుగురు సీమ్ బౌలర్స్ ట్రెన్ బోల్ బ్యాటింగ్ ఓకే అవుతాడు కానీ బౌలింగ్ పరంగా కొంచెం వీక్ అని చెప్పుకోవచ్చు సందీప్ శర్మ డెత్ ఓవర్స్ చాలా కంట్రోల్ గా బౌలింగ్ చేస్తున్నాడు కుల్దీప్ యాదవ్ కూడా ఇతను కొత్తగా వచ్చినప్పటికీ బాగా సెట్ అయ్యాడు బౌలింగ్ పరంగా అండ్ ట్రెన్ బోల్డ్ పవర్ ప్లే లోనే వికెట్ తీయాలంటే ట్రెండ్ బోల్ వల్లనే కుదురుతుంది సో ఓవరాల్గా మనం చూసుకుంటే రాజస్థాన్ టీమ్ లో నలుగురు సిమ్ ఉన్నారు ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ ముంబైలో జరుగుతున్న మ్యాచ్ సో కంపల్సరీగా టాస్ గెలిస్తే ఛేజింగ్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఈ మ్యాచ్ లో ఏ టీమ్ గెలవాలన్నా ఆన్సర్ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ బోర్డ్ అయితే పెట్టుకోవాలి బట్ అప్ టు ద మార్క్ రెండు టీమ్స్ అనుక మనం కంపేర్ చేసుకుంటే రెండు చాలా మంచి డిసైడింగ్ ఫ్యాక్టర్ లానే కనిపిస్తున్నాయి బట్ అప్ టు ద మార్క్ మనం చూసుకుంటే నాకైతే ఈ మ్యాచ్ లో కొంచెం అటువీటుగా జరిగినప్పటికీ ముంబై రాజస్థాన్ రెండు బాగానే ఉన్నాయి బట్ మెయిన్ గా అటు ఇటుగా అవుతున్నప్పటికీ కొంచెం రాజస్థాన్కి ఫేవర్ గా ఉందని నా ఒపీనియన్ బట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మీరు విన్ రిపోర్ట్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మా స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ నేను ప్లేస్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా అందుబాటులో ఉంటుంది వెదర్ రిపోర్ట్ పిచ్ రిపోర్ట్ ప్లేయింగ్ ఇలెవెన్ అప్డేట్ టాస్ అడ్డాక మళ్ళీ మీకు ప్లేయింగ్ ఎలవెన్ అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు విన్ రిపోర్ట్ కూడా టాస్ బట్టాక మేము వెంటనే ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్ విన్ రిపోర్ట్ కోసం ఖచ్చితంగా మీరు మా స్పోర్ట్స్ శిలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి అండ్ ఈ లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ నేను మెన్షన్ చేస్తాను మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ మెసేజ్ చేయచ్చు అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు స్పోర్ట్స్ ఫర్ మోర్ ఐపీఎల్ అప్డేట్స్